బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. మనతో పాటు ఉన్నాడు ఒక 20 మంత్స్ బాబు. అంశు విహాన్ తన పేరు. తను ప్లానెట్స్ ఐడెంటిఫై చేస్తాడు. యానిమల్స్ ఎలిఫెంట్ ఎట్లా అంటే ఎలిఫెంట్ వాటితో పాటు కార్ లో పార్ట్స్ కూడా చెప్తాడంట. స్టీరింగ్ ఏదిరా, బ్రేక్ ఏది. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఐడెంటిఫై చేస్తాడు. ఇప్పటికే తనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నమోదై ఉంది తన పేరిట. ఒకసారి ఏం ఐడెంటిఫై చేస్తాడు, ఎలా ఐడెంటిఫై చేస్తాడో చూద్దాం. మనం ఇంతకుముందు చూసాము ఒక 8 నెలల పాప ఆద్య తన పేరు. చాలా వాటిని ఐడెంటిఫై చేస్తూ తను కూడా కొన్ని రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడంతా ఇలాంటి చిచ్చర పిడుగులే కనపడుతున్నారు ప్రపంచంలో. ఒక్కసారి విహాన్తో కూడా మనం మాట్లాడదాం. నవ్వుతున్నాడు చూడండి. హాయ్ విహాన్. హాయ్. హాయ్. ఐడెంటిఫై చేస్తావా అమ్మా? ఎలా అండి, ఎప్పటి నుంచి నేర్పించారు? అసలు 1 ఇయర్ లోపు ఏదో ర్యాండమ్ గా బుక్స్ చూపించేదాన్ని. అంటే పిల్లలకి ఆ కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి బుక్స్ చూపించేదాన్ని. అలా బుక్స్ చూపిస్తుంటే ఒకసారి అడిగాను బాల్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని చెప్తే గుర్తుపట్టడం స్టార్ట్ చేశాడు. గుర్తుపడుతున్నాడు కదా అని చెప్పేసి కొంచెం ఏమైనా నేర్పిద్దాము అని ట్రై చేశాను. అలా సడన్ గా ఒకసారి ప్లానెట్స్ తోనే ఫస్ట్ ట్రై చేసింది. ప్లానెట్స్ ర్యాండమ్ గా ఫోన్ లో చూపిస్తుంటేనే గుర్తుపడుతున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫ్లాష్ కార్డ్స్ తీసుకుని అలా ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఏం చేస్తారు మీరు? నేను డాక్టర్ అండి. మీరు? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒకసారి చెప్పించండి ఎట్లా. నాని చంద్రయాని, చంద్రయాన్ ఆస్టరాయిడ్, వెరీ గుడ్. నెప్ట్యూన్ ఏ? నెప్ట్యూన్. సన్ ఏ? టెన్. టెన్. మూన్ ఏ? మూన్. మూన్, వెరీ గుడ్. స్టార్ ఏది? స్టార్. 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 స్టార్ ఏది బేటా? స్టార్ ఏది? వావ్. వీనస్ ఏది? వీనస్, వెరీ గుడ్. యురేనస్ ఏది? గుడ్ బాయ్. ప్లూటో ఏది బిట్టా? ప్లూటో. మర్క్యూరీ? మర్క్యూరీ. సూపర్. జూపిటర్ ఏది? సాటర్న్. గ్రేట్ గ్రేట్. క్యాట్ చూపించు. క్యాట్. క్యాట్ అంటే క్యాట్. క్యాట్. ఫిష్ చూపించు. ఫిష్. ఫిష్. అమ్మో ఎలిఫెంట్ ఏ? ఎలిఫెంట్. ఎట్లా అంటే అది ఎలిఫెంట్. అమ్మో కుకుర్. కుకు. హెన్నీ? అలా అంటదా హెన్నీ? అమ్మో ఐకిమి. క్లాప్స్. మ్యాంగో చూపించు. మ్యాంగో ఏది? మ్యాంగో. మ్యాంగో. మ్యాంగో కూడా తినేస్తావా? ఐస్ క్రీమ్ తినేస్తావు? మ్యాంగో తినేస్తావా? ఫుడ్ ఐటమ్స్. లైన్ చూపించు. లైన్. 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 లైన్ అంట. లైన్ అంట చూపి. ఎట్లా అంటే లైన్. అమ్మో మమ్మీ కంగారు, బేబీ కంగారు. ఏ మమ్మీ కంగారు, బేబీ కంగారు. అమ్మో మమ్మీ కంగారు, బేబీ కంగారు. ప్యారెట్ ఏది? ప్యారెట్. ప్యారెట్ అంట చూపి. అమ్మో గుడ్ బాయ్. లాలల పోయి షిప్పై. మమ్మో రాబిట్. ఏ రాబిట్. అంబ్రెల్లా చూపించు. అంబ్రెల్లా. అంబ్రెల్లా అంట చూపించు. గుడ్ బాయ్. యాక్. ఏ యాక్. యాక్ ఏ బిట. యాక్. అమ్మో రవీంద్రనాథ్ ఠాగూరే. ఠాగూర్ అంకలే. రవీంద్రనాథ్ ఠాగూరే. అబ్దుల్ కలాం ఆజాద్. అబ్దుల్ కలాం ఆజాద్. ఏ బిట. అమ్మో గాంధీ తాత. ఏ చెప్పు. భగత్ సింగ్. వావ్. నా దగ్గర కూర్చుంది గంధ. అంబేద్కర్ ఎక్కడా చెప్పుచ్చు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మీరిద్దరు. చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ అంటే బేట. వెరీ గుడ్. సరోజినీ నాయుడు ఎక్కడ చూపించు. వెరీ గుడ్. రాణి లక్ష్మీబాయ్. వెరీ గుడ్. చంద్రబోస్ అంకుల్ ఎక్కడ? బోస్ అంకుల్ అంట. వెరీ గుడ్. తిలక్ అంకుల్ ఎక్కడ? సూపర్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏది నాన్న? వెరీ గుడ్. మచ్చుపిచ్చు ఏది? మచ్చుపిచ్చు. మచ్చుపిచ్చు చూపించు. వెరీ గుడ్. డెడ్ సీ ఏది నాన్న? డెడ్ సీ ఏదమ్మా? డెడ్ సీ. వెరీ గుడ్. తాజ్ మహల్ చూపించు. వెరీ గుడ్. చూపించు. బిగ్ బెన్ ఏది? బిగ్ బెన్ ఏది?
వెరీ గుడ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూపించు. చైనా వాల్ ఏది? చైనా వాల్. వెరీ గుడ్. మౌంట్ ఎవరెస్ట్ ఏదమ్మా? వెరీ గుడ్. సూపర్. నయాగరా ఫాల్స్ ఏవి? అగో నయాగరా ఫాల్స్. నయాగరా ఫాల్స్. నా దగ్గర కూడా కూర్చొని మంచిగా చూపిస్తున్నావు చెప్తున్నావుగా. ఎవరి దగ్గర అయినా వెళ్ళిపోతాడు, అట్లా మొహమాటం ఏమి ఉండదు. గుడ్ బాయ్. లెమన్ ఏదన్నా? లెమన్. డ్రాగన్ ఫ్రూట్ ఏది? డ్రాగన్ ఫ్రూట్ ఏది? వెరీ గుడ్. మస్కమెలాన్ చూపెట్టు. మస్కమెలాన్. లిచీ చెప్పినా? లిచీ ఏది? లిచీ. వెరీ గుడ్. ఇండియన్ ఫ్లాగ్ చూపించు. ఇండియన్ ఫ్లాగ్ ఏది? కెనడా ఫ్లాగ్ చూపించు. కెనడాలో ఎవరుంటారు? కెనడాలో మా అమ్మ ఉన్నాడా? వెళ్ళావా కెనడాకి? వెళ్ళలేదా? ఇరాన్ ఫ్లాగ్ చూపించు. ఇరాన్ చూపించు. గుడ్ బాయ్. అమెరికా చూపించు. అమెరికా ఫ్లాగ్ ఏది? ఆస్ట్రేలియా ఫ్లాగ్ చూపించిన. వెరీ గుడ్. ఇద్దరు కూడా మీరు అంటే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసి నేర్పిస్తున్నారా, లేకపోతే మీకున్న టైంలోనే ఏమన్నా చేస్తూ నేర్పిస్తున్నారా? బాబుకి ఓన్లీ ఇది ఫ్లాష్ కార్డ్స్ ఇవ్వనే కాకుండా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయినా. ఇప్పుడు మీరు చాలా మంది పేరెంట్స్ ని చూస్తే టీవీ చూపిస్తూ, ఫోన్ చూపిస్తూ, ఫుడ్ పెడతారు, ఇలాగే ఫుడ్ పెడుతూ ఉంటారు. నాకు మెయిన్ కన్సర్న్ అదే ఉండింది, పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా నేర్పించాలి. దానికి నేను 7-8 మంత్స్ నుంచే తనకి ఫింగర్ ఫుడ్స్ అలవాటు చేసేదాన్ని. అంటే ఫోన్ పెడితే, టీవీ పెడితే ఫుడ్ తింటారు, కాకపోతే అది వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మన ఫుడ్ అనేది ఏంటి తెలుస్తుంది వాళ్ళకి. సో అందుకని చెప్పేసి నేను 1.5 ఇయర్ బాబుకి వచ్చే వరకు కూడా నేను వర్క్ చేయలేదు. తనకి అన్ని నేర్పించాలి, మెయిన్ గా ఫుడ్ మీద తనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పటికైనా కూడా బాబు ఫోన్, టీవీ ఏం దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు కాబట్టి ఇది మంచి హ్యాబిట్. నిజానికి మొబైల్ చూడు, టీవీ చూడు. ఇచ్చిన చూడండి, హార్డ్లీ 10 మినిట్స్ చూస్తాడు, ఇంకా తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉండదు. నేనేం చేస్తానంటే తను ఎలా ఎంగేజ్ చేయాలి, ఫ్లాష్ కార్డ్స్ మనం ఎక్కువసేపు చూపించిన పిల్లలంతా ఇంట్రెస్ట్ పెట్టి చూడరు. సో తను ఎంగేజ్ చేయడానికి నేను బాగా రీసెర్చ్ చేసేదాన్ని, ఏం యాక్టివిటీస్ చేయించవచ్చు అదర్ దెన్ టీవీ. నార్మల్ గా ఇప్పుడు బాల్ ట్రాన్స్ఫర్ అని కింద, ఇప్పుడు శాండ్ ప్లేది ఒకటి కిట్ ఉంటది అన్నమాట, బకెట్, స్పూన్స్, అవి బీచ్ టాయ్స్ అని ఉంటాయి. సో అవన్నీ కిట్ ఇచ్చేసి కింద మట్టితో ఆడుకోపియడం. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో జనరల్లీ మట్టితో ఆడుకోవడం అవన్నీ ఏం లేదు. దాని వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఆడుకుంటే నేను ఫస్ట్, ఇప్పటికైనా కూడా హాస్పిటల్ నుంచి రాగానే ఫస్ట్ తనని కిందికి తీసుకెళ్లి వాటితో ఆడిపిస్తాను కాసేపు. అట్లా కొంచెం వాడు ఎంగేజ్ చేయడానికి మోస్ట్లీ యాక్టివిటీస్ ఏం చేపించాలి అనేది ఎక్కువ చూసేదాన్ని నేను. ఇద్దరు ఎవరితో ఎక్కువ తను అటాచ్ ఉంటాడు? అటాచ్డ్ అయితే తనతోనే ఉంటాడు. నేర్పించేది తన మొత్తం అంతా తనది. మెయిన్ ఏంటంటే పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. మనం ఏది చేసినా కూడా కంపేర్ చేయొద్దు. ఈ బాబు చేస్తున్నాడు, ఈ బాబు చేయట్లేదు అని కంపారిజన్ రాకుండా చేయాలి. మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు కూడా చాలా బాగా, వాళ్ళు కూడా అన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అండ్ అరే మమ్మీ పార్టిసిపేట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నేను వీడిని ఎక్కువగా కూడా బయట తిప్పడానికి, అంటే ఏమైనా షాపింగ్ కంటే కూడా బయట ఎక్కువ సోషలైజ్ చేస్తాను. లైక్ పార్క్స్ కి తీసుకెళ్లడం, లేదంటే షాపింగ్ కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. సోషలైజేషన్ చాలా ఇంపార్టెంట్. తెలుస్తారు అని చెప్పేసి ఏ ఫంక్షన్ ఉన్నా చిన్నదైనా సరే తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు వాడు ఈ ప్లేస్ ఉంది, వాడికి కొత్తగా అనిపించట్లేదు, ఫ్రీగా మింగిల్ అయిపోయాడు మీతో కూడా. అవును, నాతో కూడా వచ్చి మంచి కూర్చొని తనే వచ్చి కూర్చుంటున్నాడు నా దగ్గర. ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే ఎవరింటికి వెళ్ళినా కొత్త పాత అనేది కంఫర్టబుల్ గా ఉంటాడు. ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసింది, గిన్నీస్ బుక్ రికార్డ్స్ కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలాంటిది ఏం లేదు. బట్ నాకు బుక్ వామ్ కూడా చేయాలని ఏం లేదు. బట్ ఏంటంటే
ఇప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ లో ఫ్లాష్ కార్డ్స్ కూడా ఒకటే కదా, సో అలా నేర్పించాను అంతే. మొత్తం ఇంకా రికార్డ్స్ అనేది ఏం లేదు. బట్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అప్లై చేసాము, అప్లై చేసాము ఆల్రెడీ, అది కూడా కన్ఫర్మ్ అయింది. ఇంకా కిట్ అనేది ఇంకా రాలేదు బ్యాలెన్స్, బట్ దాని నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్నేషనల్. మళ్ళీ ఒకసారి తను గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన తర్వాత తప్పకుండా మళ్ళీ చేద్దాం, ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై నాన్న విహాన్. బై బై. వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.